పాలమూరు ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి జీవపల్లి కృష్ణారావు. వాస్తవాలు బయటపడతాయనే తమను ప్రాజెక్టు దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. పాలమూరు ప్రాజెక్టు కాలువలకు భూసేకరణ పూర్తి కాలేదని, నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదన్నారు. ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే ప్రాజెక్టు ప్రారంభించడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టులో జరిగిన వేల కోట్ల అవినీతిని నిరూపించుకుంటే ప్రగతి భవన్ దగ్గర ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నారు మాజీ మంత్రి జూపల్లి. ఆ పాలమూరు ప్రాజెక్టును చూడడం కోసం అంటే పనులు ఎక్కడ దాకా వచ్చినాయి, కాలువలు ఎక్కడ దాకా వచ్చినాయి, రిజర్వాయర్లు ఎక్కడ దాకా వచ్చినాయి, పనులు మొదలైంది ఎక్కడ, పనులు మొదలుగానే ఎక్కడ, పూర్తి కాని ఎక్కడని చూడడం కోసం, పర్యవేక్షించడం కోసమే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఏమిట్లేం కాలే, నేను అనుకుంటా బహుశా 30% పనులు. దీనికి మొత్తం ఖర్చు ఏది, కలవకుర్తి ప్రాజెక్టు లెక్క ప్రకారం చూసినా, బీమా ప్రకారం చూసినా, నెట్టెం ప్రకారం చూసినా, ఇంకా కాళేశ్వర ప్రకారం చూస్తే ఇంకా ఎక్కువ చూసినా, సుమారుగా 70-80 వేల కోట్లు ఖర్చు అవుతాయి. మొత్తం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 12 లక్షల 30 ఎకరాలు నీళ్ళు పడ ఖర్చు అవుతుంది. ఇప్పటికి ఖర్చు పెట్టి 26 వేల కోట్లే. ఎక్కడ కూడా మొదటి పంపు నుంచి రెండో పంపుకు నీళ్ళు కాలువనే పూర్తి కాలే. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. సొరంగమే పూర్తి కాలే, ఆడికే నీళ్లు పోవు. ఎక్కడ ఏ ఒక్క కాలు అసలు టెండర్లే పిలువలే, పూర్తి పంపులు పూర్తి కాలే. మీరు పంపు ఇనాగ్రేషన్ అంటూ ఏం చెప్తున్నారు, ప్రతి గ్రామం నుంచి బిందెలు చెంబులు తీసుకొని రండి, నీళ్లు తీసుకొని పోయి ప్రతి గ్రామంలో నీళ్లు రైతులకు ఇవ్వండి అని. ఎవరైనా మత్తిస్తూ ఉండాలా, అర్థం పడతా ఉండాలా? అంటే ఇంత దుర్మార్గం, మరింత పచ్చిగా మోసం చేస్తారా? అదే కాళేశ్వరము, దీని తర్వాత ఫౌండేషన్ వేసింది కదా పాలమూరు తర్వాత. అక్కడనేమో దగ్గర 100,000 కోట్ల పైన ఖర్చు పెట్టింది, ఇక దీన్ని పెట్టి 26,000 కోట్లు. మరి ఇది కూడా 5 స్టేజెస్. 70,000 కోట్లు 80,000 కోట్లు ఖర్చు అయ్యేదానికి ఇవాళ మీరు పెట్టి 26,000 కోట్లు పెట్టి ఎక్కడ మొదలుగా ఎక్కడ పనులు పూర్తి కాకుండా కొన్ని మాసాలు మొదలయ్యాలి. ప్రాజెక్టులు కాలువలు నీళ్ళు పొలాలు నీళ్ళు రావాలంటే కాలువలు తీయాలి కదా, మెయిన్ కాలువలు తీయాలా, డిస్ట్రిబ్యూటర్ తీయాలా, మైనస్ తీయాలా, సబ్ మైనస్ తీయాలా? అది మన టెండర్ పిలవలే కదా. 9 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నిన్నమని ఒక్క టెండర్ పిలిచిండ్రు, అది 100,000 ఎకరాలు. ప్రాజెక్ట్ ఇస్టేలో ఉంటే మీరు ఏదో దాని జాతికి అంకితం చేస్తున్నాం, పాలమూరు జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు ఇలా ప్రాజెక్ట్ అంకితం చేస్తున్నాం అంటే ప్రజలు మభ్యపెట్టడం కాదా? వీళ్ళని ఓనిస్తే వాస్తవ పరిస్థితి కనపడితే, ఇది ప్రజలకు తెలిస్తే మా పరువు పోతుంది కదా, ప్రభుత్వ పరువు పోతుంది, పార్టీ పరువు పోతుంది కదా. కాబట్టి వీళ్ళు పోకుండా చూపించాలా, పోకుండా చేయాలా, చూపించకుండా చేయాలా? నువ్వు చూపించకపోతే ఆగుతుందా? నువ్వు గూగుల్ చూస్తారు కదా, మీరు గూగుల్కి మ్యాప్స్ కనపడవా, ఏదైనా కెలర్స్ అయినాయా?